అరుణాచలం దగ్గర వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న పరిస్థితే కనబడుతుంది. ప్రస్తుతం 71 అడుగుల దగ్గరికి చేరుకుంది. మరికొద్ది సేపట్లో ఇంకా అది పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వచ్చే 24 గంటలు చాలా కీలకం కాబోతున్నాయి. ఇటు భద్రాచలం ఖమ్మం దగ్గర నుంచి మొదలు పెడితే అటు పోలవరం గోదావరి జిల్లాల వరకు కూడా ఈ వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చే 24 గంటలు నిజంగా చాలా కీలకం కాబోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? భద్రాచలం ఇప్పటికే దాదాపుగా ఆ ఆలయం చుట్టుపక్కల ఉన్న కాలనీలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి ఆర్కే నిన్నటి నుంచి నిరంతరాయంగా అక్కడి నుంచి వివరాలు అందిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ తను అక్కడి నుంచి లైవ్ ఇస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి. ఒకసారి ఆర్కే దగ్గరికి వెళదాం, రామకృష్ణ దగ్గరికి. ఆర్కే, ప్రస్తుతం ఏంటి, మీరు నిన్న ఇచ్చిన ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా నీటితో నిండిపోయినట్టు కనబడుతుంది. దాదాపుగా ప్రస్తుతం గోదావరికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 71 అడుగులకు చేరింది. నిన్న సాయంత్రం మంత్రి పువ్వాడ మహానుతో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇది గంట గంటకు ఉధృతి పెరుగుతుంది, రాబోయే 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి, ఇది 75 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. ఒకవేళ అంతకు మించి వచ్చినప్పటికీ కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశాము, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే NDRF అదనపు బలగాలను రప్పించారు, సింగరేణి రెస్క్యూ టీం రంగంలో ఉంది, ఆర్మీ కూడా రాత్రి అర్ధరాత్రి సమయంలో భద్రాచలానికి చేరుకుంది. కాబట్టి సహాయక చర్యలు అయితే ఇప్పటికే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 8 మండలాలు ఈ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. 8 మండలాల్లో 95 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వీళ్ళల్లో 21,928 మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక భద్రాచలం పట్టణానికి వచ్చినప్పటికీ మొదటగా 2 ప్రాంతాల్లో ఈ 2 కాలనీల వరకే వస్తుంది ఈ వరద ముంపు. 2 కాలనీల వాళ్ళనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే అది క్రమేపీ పెరుగుకుంటూ 19 కాలనీలకి విస్తరించింది. ఇప్పటికే దాదాపుగా 4,800 మందిని ఒక భద్రాచలం పట్టణంలోనే పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక ఆందోళనకరమైన విషయం ఏంటంటే భద్రాచలం మొత్తం కూడా, గోదావరి మొత్తం కూడా, పరివాహక ప్రాంతం మొత్తం కూడా కరకట్ట నిర్మించి ఉంటుంది. ఆ కరకట్ట అక్కడక్కడ లీకేజీలు అవుతుంది. నిన్న కూడా మనం ఆ కరకట్ట లీకేజీ నుంచి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 5,000 ఇసుక బస్తాలు వేస్తే గానీ అక్కడ వరద కంట్రోల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి అర్ధరాత్రి సమయంలో కూడా ఏటపాక ప్రాంతము, తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం కూడా, అక్కడ కూడా మొత్తం కరకట్ట పొంగి గ్రామాల్లోకి వరద నీరు వస్తుంటుందో, వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా బిక్కు బిక్కు అంటూ కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చెర్ల, దుమ్ముగూడెం చాలా ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగాయి, జలమయమైనాయి. కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీళ్లు వచ్చిన దగ్గర వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో అట్లా బిల్డింగుల మీదకి ఎక్కి వాళ్ళు ఉన్నారు. అయితే 5-6 రోజుల నుంచి నీళ్లలో ఆ బిల్డింగులు నాంతూ ఉండటం వల్ల ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఒక భయాందోళన అయితే వాళ్ళకు ఉంది. ఎప్పటికప్పటికే కంట్రోల్ రూములకి ఫోన్ చేస్తున్నారు, మేము అక్కడ వరదల్లో చిక్కున్నాం, ఇక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం అంటూ కూడా. అయితే ఇప్పటికున్న అటువంటి ఫోర్స్ సరిపోవడంతో NDRF అదనపు బలగాలను రప్పించారు, ఆర్మీని కూడా రంగంలోకి దించడంతో ఈ సహాయక చర్యలు మరింత ముమ్మరం కానున్నాయి. రానున్న 48 గంటల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున, వరద ముంపు కూడా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే భద్రాచలం బోర్గంపాళ్ళు 144 సెక్షన్ విధించారు, బ్రిడ్జి మీద పూర్తిగా రాకపోకలు నిషేధించారు. మనం ఇప్పుడు రామాలయం దగ్గర ఉన్నాము, రామాలయం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా దాదాపుగా ఈ స్థాయిలో 1986లో ఈ స్థాయిలో వచ్చాయి అని చెప్తున్నారు. ఆ 1986లో ఆ స్థాయిలో వరదలు వచ్చినప్పుడు కూడా భద్రాచలంలో ఒక 3 నుంచి 4 కాలనీలకు మాత్రమే వరద నీరు వచ్చిందని చెప్తున్నారు. కానీ ఈసారి 11 కాలనీలకు రావడంతో ఏ స్థాయిలో వరద తీవ్రతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం కూడా దేవాలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నిత్యాన్నదాన సత్రంలోకి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తారపాక లో ఉన్నటువంటి ITC మొత్తం కూడా, ITC లోకి మొత్తం నీళ్లు, వరద నీళ్లు వెళ్ళడంతో ITC కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు, భద్రాచలంలోకి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 48 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలందరూ సహకరించాలి, ఎట్టి పరిస్థితుల్లో లోతట్టు ప్రాంత ప్రజలకు వెళ్ళొద్దు. అదేవిధంగా జలం రోడ్లు మీద విస్తారంగా ఉండటం వల్ల రోడ్లు దాటే ప్రయత్నం కూడా చేయొద్దు, అధికారులకు సహకరించండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్ప్లైన్ సెంటర్కి ఫోన్ చేయండి అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ. మీకు మీతో అప్డేట్స్ కోసం కంటిన్యూగా మేము ఫాలో అప్లోనే ఉంటాము, థ్యాంక్ యూ. అలాగే వేణు గారు, ఈ పోలవరం నిర్వాసిత గ్రామాల దగ్గర నుంచి అక్కడ గ్రామస్తులు మనకు కాల్ చేశారు. వేణు గారు,
నమస్తే అండి వేణు గారు. ఏంటి ప్రస్తుతానికి అక్కడ ఎలా ఉంది? నిన్నటి నుంచి మాకు అనేక మంది కాల్స్ చేస్తూ అక్కడ ఉన్న ఇబ్బందిని చెప్తున్నారు, కానీ ప్రభుత్వం దాదాపుగా కొన్ని గ్రామాలను రెస్క్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కానీ ఇంకొన్ని గ్రామాలు మాత్రమే, పదుల సంఖ్యలో గ్రామాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తప్పితే వాటిని కూడా తీసుకొస్తాము, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని రంగంలో ఉన్నాయంటున్నారు. అంటే ఓకే, అనేక మంది అక్కడ వచ్చి పనిచేస్తున్నారు అని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. మీరున్న ప్రదేశంలో ఎంతమందిని నిన్నటి నుంచి ఇప్పటి వరకు తరలించిన పరిస్థితి ఉంది? మేడం ఇప్పుడు మీ అందరికి ఒకటి చెప్పాలి మేడం, దాదాపు 70-80% పైగా గ్రామాలని మునిగిపోయినాయి మేడం. మేము జిల్లాలో మాకు దిక్కు తోసిన పరిస్థితి మేడం. మీకేంటంటే మీ మహా న్యూస్ ఛానల్లో సాక్ష్య అంటే రాష్ట్ర ప్రజలందరికీ కావచ్చు అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేడం, మా నిర్వాసితులందరం కూడా, మాకు కనీసం మీడియా ద్వారా కానీ వేరే వాళ్ళ ద్వారా కనీసం తినటానికి తాగడానికి నీళ్లు, తినటానికి తిండి లాంటిది, ట్యాబ్లెట్ వేసుకోవడానికి ట్యాబ్లెట్ లాంటివి పంపిస్తే మేము బతుకుంటాం మేడం, లేకపోతే చచ్చిపోయే పరిస్థితి మేడం. మమ్మల్ని కనీసం ఏంటంటే బయట చెప్పేది ఒక రకమైన, ఇక్కడ జరిగేది ఒక రకం జరుగుతుంది. మమ్మల్ని ఎవరిని ఎవరు తీసుకెళ్లేదు మేడం, చాలా దారుణమైన పరిస్థితి మేడం. మేము అడవిలోకి వెళ్ళి గుడారాలు వేసుకుంటున్నాం మేడం, ఇటువంటి పరిస్థితి లేదు మేడం. చుట్టూ పైనుంచి వర్షం పడుతుంది మేడం, చిన్న నుంచి వరద వస్తుంది, పావులు తేళ్లు, చిన్నపిల్లలతో ఉన్నారు, చిన్నపిల్లల తల్లు ఉన్నారు, చంటిపెట్ట తల్లు ఉన్నారు, ఆడవారు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, ఏంటంటే వృద్ధులు ఉన్నారు మేడం. చాలా మంది కూడా అంటే డయాబెటిక్ హార్ట్ పేషెంట్లు ఉన్నారు. రెండు మూడు చోట్ల కంటే ఇక్కడ నుంచి వేరే ఇంటికి మార్చడం, ఆ ఇంటికి వరద రావడం, అక్కడ నుంచి వేరే ఇంటికి మార్చడం, అక్కడికి వరద రావడం, ఇలాగ 4-5 చోట్ల ఒక గ్రామంలోనే 4-5 చోట్లకి మార్చుకొని స్థలాలు ఇవన్నీ జనాన్ని మనుషుల్ని చిన్నపిల్లల్ని అలా ఇంట్లో సామాన్లు మార్చుకోవడం సరిపోతుంది మేడం. దాదాపు నిద్రపోయి 5 రోజులైంది మేడం, కంటి మీద నిద్ర లేదు, ఎటు చూసినా కూడా పైనుంచి వర్షం ఆగట్లేదు, డారాలు లేవు, ఒక బరకాలు లేవు, మమ్మల్ని చూసే నాదురు లేదు మేడం. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మేడం, ఎందుకంటే చుట్టూ నీళ్ళు ఉన్న చాలా గ్రామాలు ఇప్పటికి కూడా కోనవరం, మాకు దగ్గరలో కోనవరం ఉంది మేడం. ఆ కోనవరంలో అయితే ఒక చిన్నగా ఒక ఐలండ్ లాగా ఫారెస్ట్ గుట్ట ఒప్పుకుంటుంది మేడం, ఆ గుట్ట మీద జనం ఉన్నారు, ఇంతవరకు ఆ గుట్ట మీద చూసి ఉండలేదు. ఇక్కడ మా ఊర్లో పరిస్థితి అదే, మా పక్కన వేరే గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడా కూడా కనీసం ఎవరు కూడా ఒక పునరావాస కేంద్రాన్ని కూడా ఎవరిని ఎవరు తరలించలేదు మేడం. మేము మీడియా సాక్షి చేస్తున్నాం, మేము కనీసం మమ్మల్ని గుర్తించండి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా వచ్చిన సంస్థలు కానీ లేకపోతే మీడియా వాళ్ళు కానీ ఎవరన్నా కూడా ఎవరన్నా ముందుకు వచ్చి కనీసం మాకు ఏదైనా సాయం చేయండి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం మేడం. ఎందుకంటే మా పరిస్థితులు చాలా దారుణం, మేము మీకు ఇప్పుడు ఏమి చూపించలేని పరిస్థితులు ఉన్నాయి. మీకు ఖచ్చితంగా ఏంటంటే ఇది ఈ టైంలో ఎవరన్నా రాగలిగితే మా పరిస్థితులు అంటే కళ్ళక మీకు చూపించినట్టుగా మీరు ఎంత తెలుసుకోవచ్చు అండి. చాలా దారుణం మేడం, మీరు చెప్తున్నారు అక్కడికి మీరున్న ప్రదేశానికి వచ్చే పరిస్థితి ఉందా వేణు గారు? మేము వచ్చే పరిస్థితి, మేము వచ్చే ప్రదేశానికి రావాలంటే మేడం డెఫినెట్ గా మీరు ఇప్పుడు మారేడుమిల్లి, ఇప్పుడు ఏంటంటే రాజమండ్రి, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు దాకా వచ్చి చింతూరు నుంచి ఒక లాంచీ మాట్లాడుకొని మా దగ్గర రావాలి మేడం. చింతూరుకి వచ్చినట్టయితే లాంచీ మీద 4 మండలాలు కవర్ తీసుకోవచ్చు మేడం, చింతూరు, విఆర్పురం, ఎట్టపాటం, పోనవరం, విఆర్పురం. ఏ మండలం మేడం, ఏ గ్రామం, ఏ మండలం లేదు మేడం. 90% ఆఫ్ ద విలేజ్ మొత్తం మునిగిపోయినాయండి, ఎవరు ఎక్కడ లేదు, ఎవరినైనా చేశారు, ప్రభుత్వం చేసింది ఏమి కాదు మేడం. అసలు ఎవరు కూడా ఎవరికి ఎవరు ఏం చేయలేదు, స్వచ్ఛందంగా నిర్వాసితులే, ఈ వరద బాధిత నిర్వాసితులే, వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోతారు. వరద వస్తా ఉంటే వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా ఏమైనా చిన్న చిన్న దూరం లాంటి ఏర్పాటు చేసుకోవడం, ఒక 10 మంది ఇంకొకరు సహాయపడతాం, ఇంకో 10 మంది ఇంకో సహాయాలు పట్టడం తప్ప ఎవరు ఏమి సాయం చేసే పరిస్థితులు మేము ఆకాశం కెళ్ళి చూస్తున్నాం. ఎవరినో వచ్చి ఒక పులిహార పొట్లం కానీ లేకపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ, అంటే దాదాపు 100 రూపాయలు పెట్టిన, దాదాపు 1000 రూపాయలు పెట్టిన ఒక బిస్కెట్ ప్యాకెట్ దొరికే పరిస్థితి లేదు మేడం ఇక్కడ, అంటే అంత దయనీయమైన పరిస్థితి. రైట్, నిజంగా మీరు చెబుతుంటే వేణు గారు చాలా బాధేస్తుంది. మరి ఇన్ని గ్రామాల ప్రజలు ఇలా వెళ్ళి గుడారాల్లో ఉంటే రాకపోక లేకపోగా కనీసం ఏదన్నా చాపరలు పెట్టి మీకు ఫుడ్ ప్యాకెట్స్ కిందకు వదలడం కానీ ట్యాబ్లెట్స్, ఇవన్నీ అసలు ఎక్కడ ఏ వరదలు వచ్చినా జరిగే ప్రక్రియ ఇది కదా, ఈ పనులు జరుగుతుంటే మరి మీకు ఎందుకు జరగట్లేదు? మీ స్థానిక అధికారులతో ఎవరితోనైనా మాట్లాడారా? మేడం మేము అధికారులతో మాట్లాడి అధికారులతో ఫోన్ చేస్తే అధికారుల ఫోన్లు స్విచ్ ఆఫ్ మేడం. ఏ అధికారికైనా మీరు ఫోన్ చేసి మాట్లాడండి, ఏ అధికారి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్. వాళ్ళకి మా దగ్గరే ఛార్జింగ్ లేవనే పరిస్థితి ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు బాహ్య ప్రపంచం, మేము ప్రపంచానికి బతుకునే మేమే ఏదో రకంగా ఛార్జింగ్ పెట్టుకుని మీలాంటి వాళ్ళ ద్వారా మా బాధని వినిపించుకుంటున్నాం. ఇదేదో ఇక్కడ ఇప్పుడు టీవీలో రావడం ఏంటంటే మా బాధను చెప్పుకోవడానికి, ఏ స్వచ్ఛంద సంస్థలో మీలాంటి మీడియా ఛానల్స్ వారు ఎవరో ఒకరు మనసున్న మహారాజులు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 7 విలీన మండలాల ప్రజలను ఆదుకుంటున్న ఒక భావంతో తప్ప
ఇక్కడ ఏదో వేరే ఉద్దేశం కాదు మేడం. చాలా దారుణమైన పరిస్థితి మేడం. ఎవరిని అడిగినా కూడా, ఎవరైనా అడగండి మీరు, చిన్నపిల్లల తల్లి చిన్నపిల్లలు అయితే దోమలకి బయటకు వస్తే ఇక్కడ అంతా కూడా గడ్డి మొలిచిన ప్రదేశం అంతా బయటకు. మరి అసలు మీరు ఇప్పుడు మొత్తం ఉన్న పళంగా సామాన్లు వదిలేసిన వాళ్ళు కొంతమంది, సామాన్లు కాపాడుకున్న వాళ్ళు కొంతమంది, కానీ తినడానికి ఏముంది ఇప్పుడు అక్కడ? నీళ్లు గానీ తినడానికి ఏమన్నా కనీసం ఏమన్నా దొరుకుతున్నాయా? మా ఇళ్లలో ఉన్నటువంటి వచ్చేటప్పుడు ఒక చిన్న పొయ్యి మేడం, ఒక బియ్యం బస్తాలు అంటే మేము పట్టుకొని మీ ఎక్కడికెళ్ళినా కూడా మోసుకెళ్ళి తప్ప మాకు బయట నుంచి వచ్చిన సాయం ఇటువంటి సాయం ఈ వారం రోజులు లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు దాదాపు పరిస్థితి ఎలా ఉందంటే మనం సామాన్లు తీసుకొచ్చి ఒక ఇంట్లో వేసి వర్షం పడుతున్నా కూడా బయట చెట్టు కింద కూర్చొని ఉన్న నాలుగు రోజులు బట్టి ఉన్న సమయం ఇది. చాలా వస్తువులు తరుచుకుంటూ ఎందుకంటే మా సామాన్లో మిగిలింది ఏంటంటే కొంచెం ఇంట్లో మినిమం సామాన్లు ఉంటాయి మేడం. ఆ సామాన్లు ఒక ఇంట్లో వేసేది అంటే ఒక ఇంట్లో దాదాపు నాలుగు ఐదు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటున్నారని అర్థం చేసుకుని ఎంత ఇబ్బందికర వాతావరణం. చిన్నపిల్లలకి ఫీడింగ్ లో పాలు లేవు. ఇక్కడ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీలకి సరైన ఇక్కడ మెడిసిన్స్ కానీ లేకపోతే వాళ్ళకి తింటానికి తిండి లేదు. ఇప్పుడు మీరున్న ప్రదేశం కానివ్వండి, ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానివ్వండి, మొత్తం ఎంతమంది ఉండుంటారు ఇలా ఈ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు? సుమారుగా మీకు ఏమైనా ఐడియా ఉందా? 90% మంది ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు మేడం. అంటే 7 మండలం దాదాపు 60-70 వేల పైగా మంది జనాలు మొత్తం నిర్వాసితులై ఉంటారు. 70-80 వేల మందికి పైగా ఇక్కడ వందలో పదిలో ఉండే సంఖ్య కాదు మేడం, కొన్ని వేలలో ఉండే సంఖ్య. ఇంతమందికి సంబంధించి ఏమీ లేదు. మరి ఇంతమంది ఇబ్బంది పడుతుంటే దాదాపుగా సాయం అందింది, అందరినీ రెస్క్యూ చేశాం, కొన్ని గ్రామాలు మాత్రమే ఉన్నాయి, కొంతమందిని మాత్రమే వాళ్ళని కూడా తీసుకురావాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలవరం దగ్గర వరద పెరుగుతుంది. ఇప్పుడు మీరున్న ప్రదేశానికి, ఓకే మీరు ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నారు, అక్కడికి ఏమైనా వరద వచ్చే అవకాశం ఉందా? మిగతా ఇంకా ఎలాంటి గ్రామాలు ఒకవేళ ఈ వరద ఇంకాస్త పెరిగితే, ఇంకొంచెం అవుట్ఫ్లో కనుక పెరిగితే పోలవరం దగ్గర ఏ గ్రామాలైనా మునిగిపోయే పరిస్థితి ఉందా ఇప్పుడు? మేడం పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల కిందకి 48 గేట్లు ఎత్తితేనే మా పరిస్థితి ఎలా ఉంది మేడం. దాంట్లో కనీసం 48 గేట్లలో ఒక 4 గేట్లు దించడం మా బతుకు అద్వానం. ఇక పోలవరం ప్రాజెక్టు అంటే ప్రాజెక్టు సంబంధించి ఏమి లేకపోతే ఎలా ఉంది? ఇక ప్రాజెక్ట్ సంబంధించాలంటే మాకేంటంటే ఇంకొక అదృష్టం అంటే శబరి మాకేంటి ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాలంటే మేడం 1986లో ఎటువంటి వరద చూసాము, 36 సంవత్సరాల తర్వాత అలాంటి ఒక ప్రకృతి చెప్పేస్తున్నాడు అది. ఆ రోజు ఏంటంటే 1986లో ఇప్పటికి అంటే రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేడం, నేను ఇంకా పుట్టలేదు అప్పుడు. ఆ రోజున దాదాపు ఏంటంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా వాళ్ళు కూడా బ్యాక్ వాటర్ వెళ్తున్నావు అప్పుడు కూడా, అక్కడ వాళ్ళకు కూడా 10 మంది 5 గురు ఉన్న చోట కూడా హెలికాప్టర్లు వచ్చి అన్ని రకాల బస్తాల్లో అన్ని రకాల వాళ్ళ కావాల్సిన సామాగ్రి మొత్తం దించి ప్రతి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వచ్చి చూసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న దగ్గర మీకు ఇప్పుడున్న ప్రదేశంలో ఈ ఎగువ నుంచి వచ్చే వాటరే కాకుండా మరి దీనికి అనుసంధానంగా పనిచేసే ఇంకా వేరే నదులకు సంబంధించి ప్రాజెక్టులో ఆ కరకట్టలో అవి కూడా సరిగ్గా లేనట్టు ఉన్నాయి. అవి కూడా ఒకవేళ తెంచుకుంటే పరిస్థితి ఏంటి? ఈ భయాందోళన కూడా నిన్న కొంతమంది కాల్ చేసిన వాళ్ళు చెప్పారు. ఆ పరిస్థితి ఉందా? ముఖ్యంగా మేడం మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ మేడం. మాకు దగ్గరలో 36 కిలోమీటర్ల భద్రాచలం ఉంది మేడం. భద్రాచలం కరకట్ట అనేది దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఏమో అది కరకట్ట నిర్మించారు మేడం. ఆ కరకట్ట లెవెల్ ఇప్పుడు వాటర్ వస్తుంది. ఆ కరకట్ట మీద కూడా ఇష్టం తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై ఇసుక బస్తాలు అవి పెట్టి ఆ దాని మీదకి ఎక్కితేనంటే ఏం లేదు మేడం. మీరు అన్నట్టుగా దాదాపు కొన్ని గ్రామాలు జలసమాధి అయిపోతాయి. సిటీతో సహా జలసమాధి అయిపోయి ఇట్లా ఆంధ్రాలకు మొత్తం కూడా కొన్ని గ్రామాలు మొత్తం ఉండవు, అప్పుడు మిగిలిన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది మేడం. దీనికి తోడు ఈ పైన కనుక ఇంకో 2-3 అడుగులు పెరిగితే మేడం ఇంకా మేము ప్రపంచానికి ఇంకా ఉన్నామని తెలియడానికి కూడా ఇక శూన్యం. ఇంకా వేరే ఏమీ లేదు మేడం. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. వరద భయంకరంగా వస్తుంది మేడం. మీ గంట గంటకే వరద మా పెరుగుతూనే వస్తుంది. అంటే నిన్నటి వరకు మేము అనుకున్నాం కదా ఏదో ఇవాళ వచ్చి ఆగిపోద్ది అన్నారు అని చెప్తున్నారు బయట నుంచి. కానీ ఆ పై నుంచి వచ్చే సమాచారం కూడా అంత కరెక్ట్ సమాచారం లేదు. ఎవరు మాకు కరెక్ట్ సమాచారం ఇచ్చేవాళ్ళు లేరు. సో దానివల్ల మేమేంటంటే ఇక మునుగుతుంది, సామాన్లు తీసుకుని వస్తున్నాం, ఈ రకంగా వస్తున్న పరిస్థితి మేడం. అది చాలా దారుణం మేడం. చాలా నేను చెప్పేది ఇంకేనంటే ఆక్రోశం బాగున్నప్పుడు కూడా చెప్పేది ఎగ్జాక్ట్లీ మీ ఆవేదన అర్థమవుతుంది వేణు గారు. మేము ఇప్పుడు 9 గంటల నుంచి మేము దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో మేము ఎంతమంది ఫోన్ లిఫ్ట్ చేస్తారు, అసలు ఏ అక్కడ రెస్క్యూ ఆపరేషన్లు ఉన్నాయి, ఎవరెవరు పనిచేస్తున్నారు, దానికి సంబంధించిన వాళ్ళతో మేము మాట్లాడతాము. మీరు వాళ్ళకి మీరున్న ప్లేస్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మేము స్వచ్ఛంద సంస్థలు మీలాంటి మీడియా వాళ్ళ స్పందించి
డెఫినెట్ గా అండి, గోదావరి జిల్లాలో అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి నాయకుడికి మహా న్యూస్ మరి కాసేపట్లో ఒక అరగంట తర్వాత కాల్ చేస్తాము, ఒకరి తర్వాత ఒకరికి కాల్ చేస్తాము. వాళ్ళలో ఎవరు స్పందిస్తారో, ఎవరు మీ గోడు వింటారో, మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు వస్తారో చూద్దాం. ఎందుకంటే రాబోతున్న ఈ 24 గంటలు ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా అధికారులతో మాట్లాడతాం, మీరు ఎక్కడున్నారో ఏంటో వాళ్ళకి వివరాలు అందించండి. మంగేశ్వర ఒక నిమిషం వేణు గారు మీరు అలాగే లైన్ లో ఉండండి. మంగేశ్వరరావు గారు ఉన్నారు ఎటపాక ఎంపీ. మంగేశ్వరరావు గారు, మంగేశ్వరరావు గారు నమస్తే అండి. ఇప్పుడు వేణు అని అక్కడ ఉన్న ఒక వ్యక్తి కాల్ చేశారు, ఎంత దుర్భరంగా ఉన్నాయి మా జీవితాలు, 90% మమ్మల్ని ఎవరిని కాపాడలేదు, అసలు ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు. ఏంటి పరిస్థితి, అలాగే ఉందా? చాలా దారుణం అమ్మా, చాలా దారుణం. ఈ రోజు వరకు కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు. నిన్న ఏరియల్ సర్వే ఉంది సీఎం గారిదని పోలవరం మండలం ఒక హెలికాప్టర్ చక్కర్ కొట్టి మిల్లి ఎంపీ ఆయన ఎంపీడీఓ గారిని అక్కడ దించారు. దించేసి ఏదో కొద్దిగా 6 కోట్లలో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన ఎంపీడీఓని కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆయన కూడా తీసుకెళ్ళా. ఆ పోలవరం మండలంలో అయితే చుట్టూ వాటర్ ఉండి ఈ రోజున హాహాకారాలు, వాళ్ళు కనీసం వరద నీరే తాగునీరు వాళ్ళకి. కనీసం ఆ పైన పెట్టు సామాన్లు పెట్టుకున్నాం అనుకుంటే ఒక 2 రోజులు ఏదో తెచ్చుకున్నారు. అదంతా వదిలేసేయండి, తినడానికి ఏమైనా తిండుందా? మీ పార్టీ తరపున ఏదో చేశారు అంటున్నారు స్థానిక అధికారులు. ఏం చేస్తున్నారు? కనీసం పొట్లాలు 6 పొట్లాలు ఇచ్చేవాళ్ళు. అదే మీరు కూడా ఒక ఎంపీపీ కదా, మీ వంతుకి ఏమైనా సాయం చేశారా? మేము మాక్సిమం మా ఏరియాలో చాలా గ్రామాలు ట్రాక్టర్లు పెట్టి త్వర త్వరగా రాత్రి అనక పగలనక ఎత్తైన ప్రదేశానికి కొంతమందిని తోలేమమ్మా. సురక్షిత ప్రాంతాలు చాలా మంది తరలి. మరి ఇంకా ఒక 70,000 మంది అన్నం కోసం ఎదురు చూస్తున్నారు, పిల్లల పాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితిలో మనం ఉన్నామా నిజంగా? వాస్తవం అమ్మా, 100% 100%. కనీసం మా ఏరియాలో రంపచోడవరం నుంచి ఎక్సెంపెల్ వంతల రాజేశ్వరి గారి చింతూరు వచ్చి 4 మండలాలు పర్యటించి ఇచ్చేద్దామంటే లాంచీ కూడా ఇవ్వలేదు. ఆవిడ చింతూరు మండలంలో పర్యటించి అక్కడ పరిస్థితులు అధికారులకు వివరించారు. ఎమ్మెల్యే కానీ ఇక్కడ మంత్రులు కానీ ఎవరు అదాలేరు. అదే తెలంగాణ అయితే అక్కడే ఉండి మంత్రి వీళ్ళందరూ 4 డిప్యూటీ కలెక్టర్లను అక్కడ పెట్టి పరిశీలి చేస్తున్నారు. ఈ ఎటపాక నుంచి ఎటపాక భద్రాచలం సరౌండింగ్ లో ఉన్న ఆ కరకట్ట కనుక దిగిపోతే అసలు ఎటపాక మండలంలో సగం పైన స్మాష్ అయిపోతుంది. ఓకే అయితే ఓకే అండి, ఓకే మంగేశ్వరరావు గారు, ఓకే మీరు మీరు అక్కడ స్థానిక ఎంపీపీ కాబట్టి అక్కడ పరిస్థితులు కూడా మీకు తెలుసు. మేము వేణు గారు లైన్ లోనే ఉన్నారా? వేణు గారు, నేను 9 గంటల నుంచి అక్కడ ఉన్న స్థానిక కలెక్టర్ కానివ్వండి, స్థానిక అధికారులు కానివ్వండి, సర్పంచులు దొరుకుతారా లేదంటే ఎమ్మెల్యేలు దొరుకుతారా, ఎవరు దొరుకుతారో అక్కడ ఉన్న పరిస్థితిని వాళ్ళకి వివరించడానికి మేము ఒక జర్నలిస్టులుగా మా ప్రయత్నం మేము చేస్తాము. 9 గంటల నుంచి వాళ్ళకి కాల్ చేస్తాము. మీరున్న ప్రదేశం ఆ లొకేషన్ వాళ్ళకి మీకు కాల్ చేస్తే కొంచెం ఛార్జింగ్ పెట్టుకోండి. మీరు ఇంకెవరిదైనా నెంబర్స్ అన్న మాకు షేర్ చేయండి. మీరు గనక ఈ 2 ఈ రోజు రేపు స్పందిస్తే మేడం, ఆజన్మాంతం మీ మీడియా ఛానల్ మొత్తానికి కూడా ఈ పోలవరం నిర్వాసితులు మీరు రుణపడి ఉంటారు మేడం. ఎందుకంటే అంత అంత దారుణమైన పరిస్థితి మేడం, ఇంకా మీ మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మంగేశ్వరరావు గారు చెప్పింది కూడా చాలా కరెక్ట్ మేడం. డెఫినెట్ గా వేణు గారు, మీ ఆవేదన అర్థమవుతుంది, మీ బాధ అర్థమవుతుంది, మా బాధ్యత కూడా అది. ప్రభుత్వానికి డెఫినెట్ గా ఇది చేరేలాగా మేము చేస్తాం. వరద వస్తుంది, గేట్లు ఎత్తుతున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఏరియల్ సర్వే చేశారు.